పార్టీ లో కిరికిరి ఆ విధంగా కొలికి వచ్చేసింది. ఆల్ ఇస్ వెల్ అనేంత ఆరోగ్యకరంగా మారిపోయింది సిచువేషన్స్. ఇక్కడే ఒక డ్రామాటిక్ టర్న్. మొన్నటి వరకు గాంధీ భవన్ లో మీద పడిన సటైర్లు ఇప్పుడు కమలం గూటి మీద పడుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియనంత గందరగోళంతో సతమతమవుతుంది తెలంగాణ బీజేపీ. ఢిల్లీలో వరుస పంచాయతీలు పెట్టినా తెగటం లేదు. ఇక విధి లేక నేనే వస్తున్నా అంటూ మోదీ సారే రంగంలోకి దిగుతున్నారు. ఇక మొన్నటి దాకా నవరసాలు విరిగిపడ్డాయి. ఇప్పుడైతే ఎటు చూసినా నీరసమే. పార్టీలో అందరూ రెబల్ స్టార్లే. సడన్ గా ఈ రివర్స్ గ్యారెంటీ. తెలంగాణ బీజేపీకి ఏమైంది అసలు? ఉవ్వెత్తున ఎగిసిపడింది, నేలకు పడిపోయింది. నాలుగున్నరేళ్లలో నానా వంకర్లు తిరిగింది. ఇది తెలంగాణ బీజేపీ ప్రోగ్రెస్ రిపోర్ట్. కమలం పార్టీలో కాంగ్రెస్ మార్క్ కుమ్మలాట్లు, ఇది టైటిల్. మొన్నటి దాకా హెచ్చు మీరిన అంతర్గత ప్రజాస్వామ్యంతో విరాచిల్లింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ వంతు పార్టీలో ఉన్న ఆరేడు మంది కీలక నేతల్లో ఐక్యత లేదు. బండికి మద్దతుగా ఒక గ్రూప్, బండికి వ్యతిరేకంగా మరో గ్రూప్ తయారై పార్టీని తూట్లు తూట్లుగా పొడుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఒకరు, మీడియా మైకుల దగ్గర ఇంకొకరు యథేచ్ఛగా గొంతు పెంచుతున్నారు. కేవలం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పార్టీలో ఆధిపత్య పోరుకు పరాకాష్ట. బండిని కాదంటున్న వాళ్ళనంతా తన్ని తరిమేయాలంటూ ఆయన ఇచ్చిన డోస్ అవతలి వాళ్ళను గట్టిగానే తగిలింది. ఇక అటు పార్టీ వేదికలపై సరైన కుర్చీ దొరకడం లేదని రాములమ్మ ఎప్పటి నుంచో గోల పెడుతూనే ఉన్నారు. మరో దారి లేక సోషల్ మీడియానే నమ్ముకున్నారు. ప్రజా సమస్యల మీద, పార్టీ అంతర్గత విధానాల మీద తన వైఖరి చెప్పుకుంటూ టైం పాస్ చేస్తున్నారు విజయశాంతి. ఎవరికీ కాకుండా ఒంటరైపోయిన ఎమ్మెల్యే రాజాసింగ్ పక్కన నిలబడి ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ హైకమాండ్ మొరపెట్టుకుంటున్నారు రాములమ్మ. చేరికల కమిటీ చైర్మన్ గా పార్టీలో కీలకంగా కనిపించిన ఈటల రాజేందర్ ఆ తర్వాత చేరికలు తగ్గిపోవడంతో మరో చార్జ్ కావాలంటూ మారం చేస్తున్నారు. పిలిచి పొగ పెడుతున్నారు అంటూ పెద్ద పోస్ట్ ఇస్తేనే పార్టీలో ఉంటానంటూ ఓపెన్ గానే హెచ్చరిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి వరుస ఢిల్లీ టూర్లు వేస్తున్నారు. విన్నపాలు వినవలే అంటూ అధిష్టానం దగ్గర స్పెషల్ గా సిట్టింగ్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఆయన చేసిన ట్వీట్ టాక్ ఆఫ్ ద పార్టీ అయింది. బీజేపీని గెలిపించేందుకు సైనికుల్లా పనిచేస్తా, ప్రజల ఆశీర్వాదం దొరికే టైం వచ్చేసింది అంటూ తన ట్వీట్ ను మోదీ, అమిత్ షా, నడ్డాకు ట్యాగ్ చేశారు. దీంతో ఈటలకు కీలక పదవి వరించబోతుంది అని సంకేతాలు వచ్చాయి. ఇక తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు తప్పదా, అధ్యక్ష బాధ్యతల్ని ఈటలకు అప్పగించబోతున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి పార్టీ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారు అన్న వెర్షన్ కూడా ఉంది. ఇక ఊహాగానాలతో ఉడికిపోతుంది తెలంగాణ బీజేపీ.